सीएलपी नेता भट्टी विक्रमार्क चेपट्टिन पीपल्स मार्च पादयात्र उम्मडी पालमूरु जिल्लालोकी प्रवेशिंचबोतुंदे। पालमूरु जिल्लाकु केसीआर इच्चिन हामीलनु एंडगट्टेला तन पादयात्र उंडबोतुंदनि भट्टी विक्रमार्क अन्नारु। कांग्रेस वार रूम पै सैबर पोलीसुलु दाडि प्रजास्वाम्यानिकि व्यतिरेकमंटुन्न सीएलपी नेता भट्टी विक्रमार्क तो मा प्रतिनिधि शेखर फेस टू फेस। सीएलपी नेता भट्टी विक्रमार्क पीपल्स मार्च पेर तो पादयात्र प्रारंभार नेपथ्य उम्मडी पालमूरु जिल्ला पादयात्र 12 रोजल जरगबोतुंदी। प्रस्तुतं आयन शादनगर नियोजकवर्ग परिधिलो उन्नारु। शादनगर नियोजकवर्ग नुंडी सायंत्रं 4 गंटलकु परिधिलो जड्चेल नियोजकवर्गानिकि संबंधिंचिनटुवंटि प्रवेशं एंटर अवुतादु। प्रस्तुतं मन दग्गर भट्टी विक्रमार्क गारु उन्नारु, आयनतो कूडा मात्लाडदां। अन्न चेप्पंडि अन्न, ई रोजु पादयात्र एट नडुस्तुंदि? ओवराल్ గా शादनगर नियोजकवर्गं कूडा मीरु प्रजलनु कलुस्तुन्नारु, एट्लुंदि प्रजल नुंचि स्पंदन ए विधंगा उंदन्न? पादयात्र चाला बागुंदि। शादनगर प्रजानिकं टीआरएस नि केसीआर नि చాలా చాలా బాధతో విమర్శిస్తా ఉన్నారు। ఇక్కడ ఈ ప్రాంతంలో లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ కట్టిస్తానని, ఆ కట్టిస్తేనే ఓట్లు అడుగుతాను అని గట్టిగా వాగ్దానం చేసి ఓట్లు ఇచ్చుకొని పోయినటువంటి ఆ చంద్రశేఖర్ రావు గారు గాని, ఎమ్మెల్యే గాని, ఎంపీ గాని మళ్ళీ ఇటు తిరుగు ముఖం చూడలే। అతను ఎప్పుడు వస్తాడా తిరగబడదామని చూస్తా ఉన్నారు ఈ ప్రాంత ప్రజలు। ఈ రోజు నిన్న ఏదైతే కాంగ్రెస్ వార్ రూమ్ గా వార్ రూమ్ పై కూడా సైబర్ పోలీసులు దాడి చేశారు, దీన్ని ఏ విధంగా తీసుకోవచ్చంట? ఇది పొరపాటు। ఏ రాజకీయ పార్టీలు సంబంధించినటువంటి రాజకీయ పార్టీల కార్యకలాపాలను చేసుకోవడానికి ప్రజాస్వామ్యంలో భారత రాజ్యాంగమే హక్కు కల్పించింది। ఇటువంటి తప్పుడు పనులు చేయటం అంటే ఇది నికృష్టమైనటువంటి కార్యక్రమం, ఇది నియంత్రణ పోకడకు నిదర్శనం, ఇది సరైనది కాదు। ముఖ్యంగా ఈ రోజు సాయంత్రం కూడా మీరు మహబూబ్నగర్ జిల్లాలో ప్రవేశించబోతున్నారు, మహబూబ్నగర్ జిల్లాలో ప్రధానంగా ఏ అంశాలను మీరు తీసుకొని ముందుకు పోబోతున్నారు? పాలమూరు రంగారెడ్డి సంబంధించి, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్, కృష్ణా నది జలాలు అత్యంత ప్రధానమైనటువంటి అంశం। రాష్ట్రం తెచ్చుకున్నదే నీళ్ల కోసం, ఆ నీళ్లు ఇచ్చేటువంటి ప్రధానమైన జీవనదిలో కృష్ణా నది ఒకటి తెలంగాణ ప్రాంతాన్ని। అటువంటి కృష్ణా నది సంబంధించిన జలాల పంపిణీ, నీటి కేటాయింపు ఇంతవరకు తెలంగాణకి ఎంత ఉందనేది కూడా తెలుసుకోలేని దుస్థితిలో రాష్ట్ర ముఖ్యమంత్రి దశాబ్ద కాలం అయితే కూడా చేయకుండా దానిపై తప్పనిసరిగా చర్చ పెడతాం। ఈరోజు కర్ణాటక ఫలితాల తర్వాత పూర్తి స్థాయిలో ఒక నూతన జోస్ వచ్చిందని కూడా తెలుస్తుంది। ఈ ఇప్పుడు అంటే కర్ణాటక ఫలితాల తర్వాత ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో దీని ప్రభావం ఏ విధంగా ఉండబోతుంది, సమిష్టిగా ఎలాంటి విజయాలు సాధించబోతారు? తప్పనిసరిగా కర్ణాటక ప్రభావం తెలంగాణ రాష్ట్రం పైన కూడా ఉంటుంది। ఈ రాష్ట్రం పైన ఒక సునామీ లాగా తాకుతుంది తెలంగాణ। రేపు కర్ణాటకలో వచ్చినటువంటి భారీ మెజారిటీ కంటే ఎక్కువ మెజారిటీ ఇక్కడ వస్తుంది। ఈ ప్రాంత ప్రజలు ఎదురు చూస్తున్నారు, ఎప్పుడు ఎన్నికలు వస్తాయా, కాంగ్రెస్ పార్టీని గెలిపించుకుందామా, తెలంగాణ ఏ లక్ష్యాల కోసం తెచ్చుకున్నా ఆ లక్ష్యాలను చేరుకుందామని ఆశగా ఎదురు చూస్తున్నారు। ఇక్కడ కూడా భారీ మెజారిటీతో కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది। చూస్తున్నాం మొత్తంగా ఈ యొక్క పీపుల్స్ మార్చ్ పేరుతో నిర్వహించినటువంటి పాదయాత్ర ద్వారా ప్రజల్లో పూర్తి స్పందన వస్తుందని, కాంగ్రెస్ ఏదైతే కర్ణాటకలో జరిగినటువంటి పరిణామాల నేపథ్యంలో నూతన జోష్ వచ్చేసింది, రాబోయే రోజుల్లో కూడా తెలంగాణ రాష్ట్రంలో ఇదే రిపీట్ అవుతుందని కూడా ఇక్కడ ఉన్నటువంటి సీఎల్పీ నేత భట్టి విక్రమార్క చెప్తున్నారు। ఇది ఇక్కడ పీపుల్స్ మార్చ్కి సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్. కెమెరా పర్సన్ నగేష్తో శంకర్ గౌడ్, బిగ్ టీవీ, మహబూబ్నగర్ జిల్లా నుండి।